నేను మొదటి వాడు సిల్క్ నగర్ లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు నా ముందుకు కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొచ్చారండి. అందులో మొట్టమొదటిగా డ్రైనేజ్ సమస్య. అక్కడ ఎంతో కాలం నుంచి చూస్తున్నామండి, ఎంతో మంది నాయకులు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, డ్రైనేజ్ వ్యవస్థలు సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు. వాళ్ళ హామీలన్నీ కూడా ఆచరణ సాధ్యంగా మేము అధికారంలోకి వస్తే కనుక మన సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైతే తక్షణమే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ కాలువలు తీసే ప్రక్రియ అనేది ఖచ్చితంగా చేపడతామండి. రెండో సమస్యగా వీధి దీపాల సమస్య అండి. అక్కడ చాలామంది కూడా సాధు సంపద మీద, పశు సంపద మీద అటువంటి ఆధారపడినటువంటి వ్యక్తులండి. ఆ వ్యక్తులందరికీ కూడా రాత్రిపూట ఆ వీధి దీపాలు లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారండి. వీధి దీపాల నిర్వహణలో చాలా బాధ్యతారాహిత్యంగా ఆ నాయకులు ప్రవర్తిస్తున్న చూస్తే, ఆ తీరును గమనిస్తే నాకు చాలా హాస్యాస్పదంగా ఉందండి. దాన్ని కూడా మీ తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అదే సందర్భంలో సురక్షిత మంచినీరు కూడా అక్కడ అందుబాటులో లేదండి. సురక్షిత మంచినీరు కోసం మేము ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించి చర్యలు తీసుకుంటాం అనేది మేము చెప్తున్నామండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సగర్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఇళ్ల స్థల సమస్య గురించి మహిళలు ఎక్కువగా చెప్పారు. ఆ ఇళ్ల స్థల సమస్యను ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇళ్ల స్థలాల సమస్య వచ్చేసరికి మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, అది ప్రజల్లో భావోద్వేగ విషయంగా మారింది. నేను బీసీ ఏరియాలో ఓ ప్రచారానికి వెళ్తున్న సమయంలో నేను రెండు మూడు సంఘటనలు నేను చూశాను. ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కుటుంబాలు, మూడు నాలుగు కుటుంబాలు నివసించడం, ఆ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఇలాంటిది లబ్ధిదారుల ఎంపికలో కూడా చాలా నాయకులు విఫలమయ్యారని నాకు అనిపించింది, నాయకులు విఫలమయ్యారని అనిపించింది. ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన చాలామంది గుడిసెలు వేసుకొని ఉన్నారు, వాళ్ళకి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కూడా వాళ్ళు విఫలమయ్యారండి. వారికి ఇళ్ల పట్టాల సమస్యలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారికి మా వంతు కృషి చేసి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము ముందుకు వస్తున్నామండి. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాము. ఆ ఇళ్ల పట్టాల విషయంలో మేము నివాస యోగ్యమైనటువంటి ప్రదేశాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే దానికి నేను నా వంతు నేను కృషి చేస్తానండి. పంచాయతీ ఎన్నికలకి ప్రభుత్వ పథకాలకి లింకు పెట్టి కొంతమంది నాయకులు ప్రజల్ని భయపెడుతున్నట్లుగా సమాచారం అవుతుంది, అలాంటి సమస్య మీ దృష్టికి వచ్చిందా? నా పర్యటనలో భాగంగా ఇలాంటి సమస్యలు నేను చాలా ఎదుర్కొన్నానండి. పంచాయతీ ఎన్నికలో భాగంగా పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ పదవులకు వాళ్ళు ముడిపెడుతున్నారండి. పంచాయతీకి వచ్చేటటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం 15 ఆర్థిక సంఘం నుంచి డైరెక్ట్ సర్పంచ్ అకౌంట్కి నిధులు వస్తాయన్న విషయం చాలామందికి అవగాహన లేమి ఉండటం వల్ల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ మీకు ఆగిపోతాయి, వేరే వాళ్ళు గెలిస్తే అని ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితి వస్తుందండి. కానీ ప్రజలు ఎటువంటి విషయాల్లో భయపడాల్సిన పరిస్థితి ఉండదండి. ఎందుకంటే కేవలం సర్పంచ్ యొక్క బాధ్యత ఏంటంటే గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక సర్పంచ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి దీంట్లో ఎటువంటి తావు లేదండి. ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన.